హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మీ బెజవాడ అమ్మాయి, మీ హర్షవర్ధన్. ఇక్కడ నేను ఈ శారీ డ్రేపింగ్ అనేది ఎట్లా డ్రేప్ చేశాను అనేది చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా ఇన్స్పైర్డ్ లుక్ అండి. దుప్పట్టా విత్ శారీ డ్రేపింగ్ సూపర్గా ఉంటుంది కదా. సో కమింగ్ టు ద బ్లాగ్, నేనైతే ఈ శారీ అనేది మా మమ్మీ పెట్టారండి ఈ శారీ అనేది. అండ్ అలాగే నేను దీనికి బ్లౌజ్ ఇట్లా అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఈ బ్లౌజ్ అనేది నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టకుండా షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. ఎప్పుడు రొటీన్ గా కట్టుకోలేము కదా. సో నేనైతే ఆల్రెడీ శారీ డ్రేపింగ్ అనేది అయిపోయిందండి కంప్లీట్గా. దుప్పట్టా విత్ శారీ డ్రేపింగ్ అనేది చాలా రాయల్ గా ఉంటుంది. నేను ఈ లుక్ అనేది కంప్లీట్ గా ఇన్స్పైర్డ్ లుక్ అనమాట. తను మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, తను రాణా దగ్గుబాటి వాళ్ళ మిసెస్ అనమాట, మెహికా బజాజ్ గారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మేకా బజాజ్ గారు తన కాంజీవరం శారీకి స్టేట్మెంట్ బ్లౌజ్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మనం కంప్లీట్గా ఆపోజిట్ కాబట్టి మనం ఆ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మేకా బజాజ్ గారు తన దుపట్టా అనేది గ్రాండ్ గా తీసుకున్నారండి. ఎందుకంటే తన శారీ అనేది ప్లెయిన్ గా తీసుకున్నారు కాబట్టి దుపట్టా అనేది గ్రాండ్ లుక్ వచ్చేలా తీసుకున్నారు. మనం శారీ అనేది గ్రాండ్ గా తీసుకున్నాం కాబట్టి దుపట్టా అనేది ప్లెయిన్ తీసుకున్నాం, బికాస్ ఐ లవ్ ప్లెయిన్ శారీస్ అండ్ ప్లెయిన్ దుపట్టాస్ అనమాట. గ్రాండ్ గా దుపట్టా అనేది ఎలివేట్ అవ్వాలి అనుకుంటే మీరు కంపల్సరీగా బెనారస్ దుపట్టా అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా ప్లెయిన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ పెన్స్ పెట్టి సెక్యూర్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ దుపట్టా అనేది కంప్లీట్ గా అరేంజ్ చేసేస్తున్నాను అనమాట, మనకి ఈ లుక్ అనేది మెస్సీ అవ్వకుండా క్లీన్ లుక్ ఉండేటట్టు. మీకు ఒకవేళ ఈ ప్లెయిన్ దుపట్టా నచ్చలేదు అనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది కదండి శారీస్ కి లేస్ అటాచ్ చేసినట్టు, మీరు దుపట్టాకి కూడా లేస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ దుపట్టాలో ఉన్న బార్డరే సరిపోతుంది కాబట్టి నేనైతే అట్లనే వదిలేసాను అనమాట. నేను ఇక్కడ ఎట్లా డ్రేప్ చేస్తున్నాను చూపిస్తున్నాను అనమాట. నాకు ఈ లుక్ క్రియేట్ చేయడానికి నాకు 5 to 10 minutes పట్టిందండి. ఇక్కడ దుపట్టా ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ మీరు ఫ్రంట్ సైడ్ అనేది లాంగ్ గా పెట్టేస్తే మనకు బ్యాక్ సైడ్ రాయల్ లుక్ లాగా రాదనమాట. నేను ఫ్రంట్ సైడ్ దుపట్టా అనేది ఓవర్ లాంగ్ పెట్టలేదండి, నేను మీడియం గానే పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మెహికా బజాజ్ గారు తన రిస్ట్ కి అయితే చుట్టారనమాట తన దుపట్టా అనేది. ఈ రిస్ట్ కి నేనైతే ఎట్లా చుట్టాను ఎవరి హెల్ప్ లేకుండా అనేది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నేను ఇక్కడ దుపట్టా అనేది ఎవరి హెల్ప్ లేకుండా అనేది నేను ఆ రిస్ట్ కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకొకటి, మీకు ఇంకా ఈ లుక్ అనేది చాలా సింపుల్గా ఉంది అనిపిస్తే కనుక మీరు ఈ రిస్ట్ దగ్గర బ్రోచ్ పిన్స్ కానీ లేదా శారీ పిన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. సో నేనైతే కంప్లీట్గా ఇన్స్పైర్డ్ లుక్ కాబట్టి మేకా బజాజ్ గారు ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదండి. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది, బికాస్ ఇంకా రాబోయేదంతా పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి ఒకవేళ మీకు ఈ లుక్ కావాలంటే యూ మస్ట్ ట్రై అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా గైస్, ఇక్కడైతే నా శారీ డ్రేపింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఒకవేళ మీకు ఈ లుక్ కనుక నచ్చితే మీరైతే ఎట్లా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మేహికా బజాజ్ గారు నెక్ సెట్ అనేది టెంపుల్ జ్యువెలరీ అయితే యాడ్ చేశారు. అండ్ అలాగే సింపుల్గా ఒక బ్యాంగిల్ అయితే యాడ్ చేశారండి. మనం ఆ లుక్ని రీచ్ అవ్వాలి కాబట్టి నేనైతే నెక్కి వచ్చేటట్టు నెక్లెస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే చేతికి కడా అయితే పెట్టారండి, మనం కూడా పెట్టేద్దాము. ఈ బ్యాంగిల్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాండి, నాకు అరౌండ్ 300 అట్లా పడింది 2 bangles వచ్చేసి. సో గ్రాండ్ లుక్ అనేది వచ్చేసింది అనమాట నాకు జ్యువెలరీ అనేది యాడ్ చేసిన తర్వాత. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ వడ్డాణం లాంటివి ఏమైనా పెట్టుకోవాలి, ఇంకా గ్రాండ్ గా లుక్ కనిపించాలి అనిపిస్తే మీరు కంపల్సరీగా వడ్డాణం అనేది పెట్టేసుకోవచ్చు. నేనైతే ఏది పెట్టలేదండి, అట్లనే అయితే వదిలేసాను అనమాట. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను ఆ హెయిర్ని అయితే లీవ్ చేసేస్తున్నాను. సో మొత్తానికి నా డ్రేపింగ్ అయిపోయింది, జ్యువెలరీ సెట్టింగ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట ఈ లుక్ అనేది. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్గా కావాలనుకుంటే కామెంట్ చేసేయండి ఎట్లాంటి స్టైల్ కావాలో. సో చూస్తున్నారు కదా గైస్, ఈ లుక్ అనేది మీ పెళ్ళిళ్ళకి కానీ పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడైనా యాప్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది. నాకు గనక ఫంక్షన్స్కి తగిలితే నేనైతే ఇట్లానైతే రెడీ అయిపోతాను అనమాట. సో గాయస్, మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బికాస్ నేను లాస్ట్ టైం చేసిన శారీ ప్రీప్రింటింగ్ వీడియోకి నాకు అరౌండ్ 1700+ వ్యూస్ అయితే వచ్చాయనమాట. సో మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి, మీకు ఇట్లాంటి లుక్స్ అనేది బోల్డని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానమాట. లుక్ వైజ్గా నాకు 10 ఎంత రేట్ చేస్తారో అది నాకైతే కమెంట్ చేసేయండి. నేను ముందుగా చెప్పినట్టు మీకు ఎవరి సపోర్ట్ లేకుండా లేదా ఎవరి హెల్ప్ లేకుండా మనం ఈ దుపట్టా అనేది మన రిస్ట్కి మనమే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము క్లియర్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఎవరి హెల్ప్ లేకుండా కూడా మనం క్విక్గా పెట్టుకోవచ్చు, బికాస్ ఇది చాలా తేలిక అన్నట్టు. నేను దుపట్టాలో 1 side మాత్రమే తీసుకున్నానండి. ఇది ఫోల్డ్ చేసుకొని మన రిస్ట్ ఎంత అనేది ఒక్కసారి కొలుచుకొని అక్కడ మనం పిన్నీస్తో సెక్యూర్ చేసుకోవాలి, అది కూడా కనబడకుండా. వన్స్ ఒకసారి మన దుపట్టాకి పిన్నీస్ అనేది అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ని లోపల సెట్ చేసుకోవడమేనండి, ఇంకా అంతే. దుపట్టా అనేది మన చేతికి ఇంకా టైట్గా ఉండేటట్టు అయితే మనం పిన్నీస్ తోటి ఇంకొంచెం టైట్గా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా చేస్తుంటే దుపట్టా అనేది చినిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గైస్, అట్లా చేయొద్దు. సో చూస్తున్నారు కదా గైస్, మేకప్ బజాజ్ గారు కంప్లీట్ ఇన్స్పైర్డ్ లుక్ ఎట్లా ఉంది నాకైతే కమెంట్ చేసేయండి. సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ తోటి. బాయ్ గైస్.